రేపటి నుంచే ప్రపంచ తెలుగు మహాసభలు విద్యుత్ దీపాలతో ఎల్బీ స్టేడియం వెలుగులు. మహాసభలకు ముస్తాబైన భాగ్యనగరం ఆకట్టుకుంటున్న తోరణాలు, పెయింటింగ్స్. $13,000 కోట్లతో భారీ బడ్జెట్ కు జీహెచ్ఎంసీ ప్లాన్, ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ. సామాన్యులకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, సివిల్ సర్వీసెస్ అధికారులకు కేటీఆర్ పిలుపు. సైబర్ దాడుల నియంత్రణపై నిపుణుల సదస్సు, హ్యాకింగ్, ఇతర నేరాలను ఎదుర్కోవటంపై చర్చ. పాత బస్తీలో మెట్రో పనులకు బీజేపీ డిమాండ్, అన్ని పార్టీలు సహకరించాలన్న మెట్రో ఎండి. ప్రపంచ తెలుగు మహాసభలకు అంతా రెడీ అయింది. రేపు సాయంత్రం ప్రారంభ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కళాతోరణాలు, ప్రత్యేకంగా హైదరాబాద్కు వచ్చే అతిథుల కోసం స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. మహాసభల ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభ వేడుకల కోసం ఎల్బీ స్టేడియంలో పెద్ద వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సీఎం ప్రారంభోపన్యాసం తర్వాత 6 గంటలకు సాంస్కృతిక సమావేశం ఉంటుంది. అదే వేదిక మీద సీతాకాంత మహాపాత్ర, ప్రతిభా రాయ్కు సత్కారం ఉంటుంది. 6:30కు డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి, కూచిపూడి కళాకారులతో మన తెలంగాణ సంగీత నృత్య రూపకం ప్రదర్శన జరుగుతుంది. 7 గంటలకు లిటిల్ మ్యూజిషియన్స్తో పాట కచేరి, 7:30 నుంచి 9:30 వరకు జయ జయోస్తు తెలంగాణ సంగీత నృత్య రూపక ప్రదర్శనతో రేపటి కార్యక్రమం ముగుస్తుంది. పుస్తకాలకు సంబంధించిన స్టాల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ పుస్తకాలకు సంబంధించిన స్టాళ్ళు దాదాపు ఒక 25 వరకు పుస్తక ప్రదర్శన కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 60 వరకు ఆహార శాలలు, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఇవి కాస్త కూర్చొని అక్కడ మాట్లాడుతూ తినడానికి వీలుగా స్టాళ్ల ముందట సౌకర్యాలు కూడా సమకూర్చడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల కోసం హైదరాబాద్ రోడ్లు, ప్రభుత్వ భవనాలు అన్ని లైటింగ్ తో మెరిసిపోతున్నాయి. సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం, ఎల్బీ స్టేడియం పరిసరాలన్నీ రంగురంగుల లైటింగ్ తో కనిపిస్తున్నాయి. మహాసభల ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు సీఎస్ ఎస్పీ సింగ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అతిథులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. అతిథులుగా వచ్చేవారి కోసం ప్రభుత్వం తరపున ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల హోటల్స్ అన్ని బుక్ చేసింది ప్రభుత్వం. 5 రోజుల పాటు నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చున్నాయి. దాదాపుగా 8,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వాళ్ళు కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 30,000 మంది కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, భాషాభిమానులు, తెలుగు పైన ప్రేమ ఉన్న వ్యక్తులు అనేక మంది కూడా హాజరవుతున్నారు. దాదాపు రేపు సాయంకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి 30,000కు పైచిలుకు ప్రజలు, ప్రతినిధులు హాజరవుతారని ఆశిస్తున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలు రుచి చూపించనుంది ప్రభుత్వం. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 70 స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ వంటకాలతో పాటు ఆరోగ్యకరమైన అంబలి, రాగి సంకటి లాంటివి కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు మహాసభల కోసం 7,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తున్నారు అధికారులు. ఇక అతిథులకు బస కేటాయింపు విషయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ ఉన్నా ఎవరు ఎక్కడకు వెళ్లాలి అనే దానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదంటున్నారు సభకు వస్తున్న అతిథులు.
తెలుగు భాష రోజు రోజుకు అంతరించిపోతోందన్నారు ఎంపి కవిత. ప్రతిరోజు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 25 పుస్తకాలని కవిత ఆవిష్కరించారు. ఒకేసారి ఇన్ని పుస్తకాలని రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రచురణల ఆధ్వర్యంలో పుస్తకాలను ఒకే ఒక్కరోజు ఆవిష్కరించడం అనేది నిజంగా కూడా తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఇటువంటి జరగడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇవాళ తరం పిల్లలు బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్కి వచ్చారు, కానీ ఐప్యాడ్ని ఇంకా వదలట్లేదు కాబట్టి ఐప్యాడ్లోకి తెలుగు చొప్పించినట్టయితే తప్పకుండా చదువుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి భాష పట్ల ఆసక్తి ఉన్నది, భాష పట్ల మక్కువ ఉన్నది, భాషను అభిమానించేటటువంటి వ్యక్తి కాబట్టి మరి 1 నుండి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు ఉండాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ సిటీ ఆల్ సైడ్ అండ్ ఆల్. సో ఇటువంటి సందర్భంలో వాటిని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని సక్సెస్ చేయడం కూడా భాషా ప్రేమికులుగా మనందరి మీద కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మనం అందించాల్సినటువంటి సూచనలు కానీ సహకారం కానీ మరి ఈ సందర్భంగా అందరూ కూడా ముందుకు రావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ పుస్తకాలన్నీ రావడం, ఈ పుస్తకాలలో కూడా అనేక వైవిధ్యభరితమైనటువంటి యువకులకు సంబంధించి కావచ్చు, బహుజనులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, 25 పుస్తకాలు 25 రంగాలకు సంబంధించిన వాటిని ఎంపిక చేసుకొని ఇంత సమగ్రంగా తీసుకొచ్చినందుకు నేను నిర్వాహకులను, ముఖ్యంగా తెలంగాణ ప్రచురణలు ఈ ముగ్గురు మిత్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ మనం హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకాశం అంత ఎత్తులో మనకు భాగ్యరెడ్డి వర్మ కనబడతా ఉన్నారు. 100 మంది తెలంగాణ కవులు ఇవాళ వీధిన నిలబడి వీరోచితంగా తలెత్తుకొని హైదరాబాద్ మొత్తాన్ని వీక్షించగలుగుతూ ఉన్నారు. ఏ ఉద్యమానికైనా కూడా తనను తాను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది కనుక భాష గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, సాహిత్యం గురించి కానీ మేము చరిత్రకు ఎక్కదగిన వారమే నుంచి మేము చరిత్రకు ఎక్కిన వాళ్ళుగా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నిజానికి ఇవన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా మనం ఎట్లా చెప్పుకుంటూ వస్తామంటే సాహిత్య ప్రక్రియలలో సాహిత్యంలో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మేము మొట్టమొదలు ఉన్నాము అని చెప్పడం ఒకటి. మాకు భాష తెలుసు, తెలంగాణ భాష కూడా తెలుగు భాషనే. ఈ తెలుగు భాషలో ప్రామాణిక భాష అని మీరు అంటున్న దాంట్లోకి ఒదగలేదేమో కానీ ఇది జీవద్భాష, సజీవమైన భాష అని చెప్తున్నాం. తెలుగు మహాసభలకు హైదరాబాద్ ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతోంది. తెలంగాణ చారిత్రక కట్టడాల ఆకారంతో పాటు తెలుగు శోభను కళ్ళకి కట్టినట్లు వేదికను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. గత నెల రోజుల నుంచి వేదికను అందంగా తీర్చిదిద్దిన శిల్పి అంబాజీతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. తెలుగు పండుగ, తెలంగాణ పండుగ అయిన తెలుగు మహాసభల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియము తెలుగు గ్రామీణ ప్రాంతాన్ని తలపించే విధంగా, అదేవిధంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దెం పట్టే విధంగా ముస్తాబ్ అయిపోయింది. మనం చూడొచ్చు ఎల్బీ స్టేడియం ప్రాంగణం మొత్తం విద్యుత్ కాంతులు, అదేవిధంగా తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పిన కాకతీయ కోటకు సంబంధించిన శిలాకారంతో పాటు చుట్టుపక్కల అన్ని రకాల తెలంగాణ సాంస్కృతిక నృత్యాలకు సంబంధించి కానీ, తెలంగాణకు సాంప్రదాయాలకు సంబంధించే నాట్యాలు, వాటికి సంబంధించే రూపంలో ఈ వేదిక తయారు చేశారు. సుమారుగా గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ వేదికకు సంబంధించి పనులు కానీ అన్ని పరిశీలనలు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు తెలుగు మహాసభలు వైభవంగా ప్రారంభమవుతాయి. వచ్చేవంటి అతిథులకు కూడా ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన స్థానాలను కేటాయించారు. దీంతో పాటు 8 బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేదిక పైన జరిగేటువంటి కార్యక్రమాలని చూసేందుకు 8 బిగ్ స్క్రీన్లను మొత్తం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీంతోపాటు వీవీఐపీ గ్యాలరీలు, అంటే వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు టూరిజం శాఖ, అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ అన్ని రకాల ఏర్పాటు చేసింది. ఈ ఇప్పుడు ఈ డయాస్ను రూపొందించిన అద్భుతమైన కళాకారులు అంబాజీ గారు, వీరు గత కొన్ని రోజులుగా తెలంగాణ వైభవం
ఏ రకంగా ఉంటుందో దానికి సంబంధించిన కాకతీయ తోరణంతో పాటు అన్ని రకాల ఈ వేదిక పైన ఉన్న డిజైన్లను వీరే రూపొందించారు. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు వారు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ వేదికను ప్రధానంగా ఏ రూపంలో రూపొందించారు, ఎన్ని రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారు? సుమారు వీటిపై నుంచి కనీసం నెల నుంచి కష్టపడుతున్నాము. వాటిపైన డిజైన్లు వేసి రీసెర్చ్ చేసి తెలంగాణ సాంప్రదాయం తెద్దామని అందుకొరకు రూపొందించడం జరిగింది. ప్రధాన వేదిక ఇది ఏ రకంగా ఉండబోతుంది, ఇది దేని ఆకారంలో తీసుకున్నారు, ఇదే తీసుకోవడానికి కారణం ఏంటి? మన తెలంగాణది కనుక, తెలంగాణ సాంస్కృతి కనుక, ఇక్కడ శిల్పాలు ఉన్నాయి కనుక, ఇక్కడ తోరణాలు ఉన్నాయి కనుక వాటియే తీసుకున్నాము. ఎస్పెషలీ కాకతీయ కళాతోరణం ఇంపార్టెంట్గా తీసుకున్నాము. దానిపైన వేదికకి తంగెడు పువ్వు మన తెలంగాణ సంస్కృతికి, దాంతో ఆహ్వానం ఇచ్చేటట్టు ఒక నమస్కారం పెట్టాము. ఈ వేదిక పైన ఏముంటాయంటే కనీసం 56 వర్ణికలు ఉంటాయి. చుక్కల్లో, ఆకాశంలో చుక్కల్లో వెలిగినట్టు దానిపైన, దాని కింద ఒక తాళపత్రి ఉంటుంది, దానిపైన ఈ అక్షరాలు వస్తాయి. తెలుగు మహాసభలు హిందీలో కూడా వస్తాయి, ఇంగ్లీష్లో కూడా వస్తాయి, వాళ్ళ తెలుగు కాన్ఫరెన్స్ అని. అలాగే మన ఈ స్టార్స్ తర్వాత ఈకి వస్తుంది అనుకోండి. ఇది మాత్రము తాళపత్రులు రాసేవాళ్ళు కదా మొదట్లో మహనీయులు. ఇక్కడ ఉన్నాడు సోమన్న, బొమ్మల పోతన్న వీళ్ళంతా దాని మీద రాసేవాడు కనుక అదే మనం తీసుకున్నాం ప్రాముఖ్యత. తర్వాత దీనికి పాలపిట్టలు పక్కన రెండు పెట్టాము, అవి మన ద్వారక పాలకులు లాగా, అవి కూడా తెలంగాణ సంస్కృతికి సంబంధించింది. వీటితో పాటు కుడివైపు ఎడమవైపు ఏమేమి ఏర్పాటు చేయబోతున్నాం? ఇలాగే వేదికకి శిల్పాలలాగా తీసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అన్నమాట. రామంబ టెంపుల్ మెయిన్ బీమ్ తీసుకొని కింద కూడా రామ టెంపుల్ ఏనుగలు వేసి మధ్యలో తీసుకోండి. అవి మన మన శిల్పాలు కాకతీయ ఫోర్ట్ పిల్లర్ తీసుకున్నాం, కాకతీయ కోట పిల్లర్లు తీసుకొని దాని మధ్యలో నవబ్రహ్మ టెంపుల్ వెనకాలేసాం. నాగిని ఎడమవైపు మదనిక, రాగిణి కుడివైపు మదనిక, అలా వేశాం. ప్రత్యేకంగా ఏంటంటే నాగపద్మం ఇంపార్టెంట్గా తీసుకున్నాము, నాగమ పద్మం జోగులాంబ టెంపుల్లో ఉంది అది. దీంతోపాటు స్టేడియం చుట్టుపక్కల కూడా కాకతీయ తోరణాలతో పాటు ఏనుగు బొమ్మలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, ఇవి కూడా మీరే ముందుగా అనుకొని ఈ రకంగా ఉండాలని చేశారు. అంతే కదా, ఇప్పుడు లోపల ఇదే కాకుండా లోపల అన్నీ అందరి మహనీయులు పోర్ట్రేట్లు వేసాం. 46 స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. అది మొత్తానికి చూసుకున్నట్టయితే తెలుగుతో పాటు తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణకు సంబంధించిన కాకతీయ తోరణం కానీ కవులు కానీ కళాకారుల పేర్లతో, అదేవిధంగా తెలుగు భాషకు కృషి చేసిన ఎంతోమంది ప్రాచీన కవులతో ఈ వేదిక మొత్తం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. దీనికోసము అంబాజీ గారి టీము గత నెల రోజుల కష్టపడి ఈ వేదికను అందంగా తీర్చిదిద్దారు. కెమెరా పర్సన్ సైదుల్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. ప్రపంచ తెలుగు మహాసభల కోసం భాగ్యనగరం అందంగా ముస్తాబైంది. ఎక్కడ చూసినా కళ్ళు జిగేల్ మనేలా కలర్ఫుల్ లైటింగ్స్తో పాటు గోడలపై పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల కోసం సిటీ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో కవి పేరుతో స్వాగత తోరణాలు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం ముందు ఏర్పాటు చేసిన తెలుగు అక్షరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్ లైటింగ్, కళ్ళు జిగేల్మనిపిస్తోంది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాకా స్టాచ్యూ ఏరియాల్లో విద్యుత్ కాంతులు మెరిసిపోతున్నాయి. సెక్రటేరియట్ భవనం కూడా రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో తళుక్కుమంటోంది. చాలా బాగుంది ఏరియా, కలర్ఫుల్గా లైట్స్ కానివ్వండి, అంటే చాలా అందంగా ఉంది, అంటే చాలా కలర్ఫుల్గా ఏరియా మొత్తం ప్రేక్షకులకి అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ విజిటర్స్కి చాలా అందంగా
తెలుగు మహాసభలకి డెకరేట్ చేసి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చాలా బాగుందండి సిటీ ప్రపంచ తెలుగు మహాసభల కోసం హైదరాబాద్ అంతా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి జరిగితే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో లుక్ వైజ్ బాగుంది. డివైడర్స్ మీద ఉన్న చెట్లకు, రోడ్ సైడ్ ఫెన్సింగ్స్ కు లైట్స్ తో డెకరేట్ చేశారు. ప్రధాన రోడ్లు, సర్కిళ్లు లైటింగ్స్ తో కలర్ఫుల్ గా మారిపోయాయి. తెలుగు యూనివర్సిటీ కూడా విద్యుత్ దీపాల వెలుగులతో నిండిపోయింది. ఎంట్రన్స్ నుంచి బిల్డింగ్ల వరకు కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో బొమ్మలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ మొత్తం కలర్ఫుల్ గా బాగుందంటున్నారు జనం. సిటీలో ఎక్కడ చూసినా లైట్స్ తో నిండిపోయిందని, ప్రపంచ తెలుగు మహాసభలతో సిటీకి పండగ వాతావరణం వచ్చిందంటున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలతో సిటీ గోడలపై అందమైన పెయింటింగ్స్ కూడా వేశారు. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా గోడలపై వేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు మహాసభలకు ట్రాఫిక్ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ట్రాఫిక్ సిపి. 15 నుంచి 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని చెబుతున్నారు. మహాసభలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు సిపి. ఎల్వి స్టేడియంలో రేపు ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. మనకి దాదాపు 7,000 డెలిగేట్స్ బయట నుంచి వస్తున్నారు, రిజిస్టర్డ్ డెలిగేట్స్. అది కాకుండా దాదాపు 25,000-30,000 మంది ఇంకా ఔత్సాహికులు వేరే వివిధ జిల్లాల నుంచి, 30 జిల్లాల నుంచి వస్తున్నారు. సో దానికి సంబంధించి అన్ని ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని చేయడం జరుగుతూ ఉంది. మనము ప్రతి ఒక్క డెలిగేట్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ ఎవరైతే మొబిలైజ్ ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ రూట్లో సిటీలో ఎంట్రీ అయ్యి వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలనే విషయాన్ని ఇవ్వడం చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లియర్గా మెసేజ్లు, తర్వాత వాళ్ళ ఇన్విటేషన్ కార్డ్స్లో కూడా వాళ్ళ అలైటింగ్ పాయింట్స్, తర్వాత వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేసుకునే విషయాన్ని కూడా మ్యాప్తో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా అయితే ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ఈ జనరల్ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని డైవర్షన్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అది మనము రేపు ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ డైవర్షన్ అయిన వాటిని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఎల్బి స్టేడియం చుట్టూత మొత్తం ఈ హడావిడిగా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ బస్సెస్, పబ్లిక్, డెలిగేట్స్ అందరు వస్తున్న సందర్భంగా కొంత జనరల్ ట్రాఫిక్ ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అక్కడ నుంచి అన్ని డైవర్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి అంబేద్కర్ సైడ్ నుంచి లిబర్టీ నుంచి ఆపిడ్ సైడ్ వచ్చే వాళ్ళని మనం లిబర్టీ దగ్గర హిమాత్ నగర్ సైడ్ డైవర్ట్ చేయడం, అట్లాగే మనకు ఇప్పుడు పీసీ నుంచి బసీర్బాగ్ నుంచి ఇటు హ్యాబిట్స్ పోయే వాళ్ళని మనం డైరెక్ట్గా మళ్ళీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ సైడ్ పంపించడం, అట్లాగే హ్యాబిట్స్ నుంచి వచ్చే వాళ్ళని చెప్పల బజార్ నుంచి నాంపల్లి సైడ్ డైవర్ట్ చేయడం, ఇట్లాగే మనకి ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భాస్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని మనం లెఫ్ట్ హ్యాండ్ మనం ఇచ్చేస్తున్నాము. అయితే అక్కడ మనకి బషీర్బాగ్ నుంచి స్ట్రేట్గా మనకు కాకుండా వాళ్ళని మళ్ళీ రైట్ సైడ్ లిబర్టీ సైడ్ మనం డైవర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే ఈ రేపు 3:00 నుంచి రాత్రి 9:00 వరకు ఈ ఎల్బి నగర్ చుట్టూ ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో, రవీంద్రబాద్ నుంచి ఇటు నాంపల్లి సైడ్ కానివ్వండి, ఇటు మనకి లిబర్టీ సైడ్ నుంచి ఆబిడ్ సైడ్ కానివ్వండి, తర్వాత మనకు ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి పీజీఆర్ స్టాచ్ వరకు, తర్వాత ఆయకార్ భవన్ ఎదుర్కొన్నటువంటి రోడ్డు, ఈ 4 రోడ్లలో మనము ఈ ఎవరైతే ప్రయాణం చేయదలుచుకున్నారో జనరల్ ట్రాఫిక్ వాళ్ళు కొంచెం రేపు 3:00 నుంచి 9:00 వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిటీలో ఫుడ్ అంటే బిర్యానీలు, చైనీస్, మెక్సికన్, ఇలా వెస్ట్రన్ వెరైటీలు కనిపిస్తాయి. మోడర్న్ లైఫ్ స్టైల్లో హెల్త్ బెనిఫిట్ సంగతి ఎలా ఉన్నా కొత్త టేస్టులు చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే సిటీలో ఇప్పుడిప్పుడే తెలుగు వంటలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ తెలుగు మహాసభలకు సిటీలో కొత్త కొత్త తెలుగు వంటకాలతో హోటల్స్ అన్నీ సిద్ధమవుతున్నాయి. తెలుగు మహాసభలకు ప్రత్యేక మెనూతో రెడీ అవుతున్నాయి హైదరాబాద్లోని హోటల్స్. అచ్చ తెలుగు వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. సిటీలో బిర్యానీలు, తందూరి వెరైటీలు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డవారికి తెలుగు వంటలు రుచి చూపించబోతున్నారు. వివాహ భోజనంబు హోటల్లో తెలుగు మహాసభల కోసం ప్రత్యేక వంటలు తయారు చేస్తున్నారు.
తెలుగు వంటల మెనూలో రాజుగారి థాలీ, తెలంగాణ భోజనం, రాయలసీమ భోజనం, తెలుగు వెజ్ థాలీ, వివాహ భోజనం, వీటితో పాటు తందూరి, కొరమీను, మాంసం, పప్పుచారుతో పాటు రకరకాల నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉంచుతున్నారు. స్వీట్స్ లో కొర్రెల పరమాన్నం, రాగి లడ్డు, జామూన్ డిలైట్, తెలంగాణ ఫేమస్ బొబ్బెర్ల పోలెలు, బాబు అంగురాస్ జామూన్ స్వీట్ లాంటి పాత వంటల్ని ఫుడ్ లవర్స్ కు అందుబాటులో ఉంచుతున్నామన్నారు షెఫ్. తెలుగు రుచుల్లో ఎక్కువగా బట్టర్, చీజ్, ఫ్యాట్ కంటెంట్స్ ఉండకపోవడంతో మళ్లీ మన రుచుల్నే జనం కోరుకుంటున్నారని అంటున్నారు. వివాహ భోజనంలో ప్రత్యేకంగా వింతైన వంటకంబు పేరులో ఉన్నట్టుగా వంటకాలను కూడా కొత్త రుచులను తయారు చేసి రెండు ప్రాంతాలలో ఉన్న రెసిపీలు ప్రధానమైన ప్రసిద్ధిగాంచిన వంటకాలను తీసుకొని వచ్చి ఈ వివాహ భోజనంలో రెసిపీని రీమాడిఫై చేసి అందరికీ అతిథులకు పూర్వము తిని తిని బోరొచ్చిన అతిథులందరికీ కూడా కొత్తదనాన్ని తీసుకొని వచ్చి అమ్మ చేతి కమ్మధనాన్ని మైమరిపించేలాగా వివాహ భోజనంలో నేను కొత్త వంటలను తయారు చేసి తిని అందరి రుచులకు అభిరుచులకు ఇష్టపడి వాళ్ళందరూ నచ్చేలాగా తయారు చేసి పెట్టింది పేరు వివాహ భోజనము. తెలుగు మహాసభలకు సిటీలోని హోటల్స్ డిఫరెంట్ సెట్టింగ్స్ తో ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణంలో సిట్టింగ్ తో పాటు లాంతర్ల లాంటి పాతతరం దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. రెండు వేల 2018-19 జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ 13,150 కోట్లుగా స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. ఈ బడ్జెట్ ప్రవేశపెడితే దేశంలోనే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టే కార్పొరేషన్స్లో ముంబై తర్వాత రెండో స్థానం మనదే అవుతుంది. బల్దియాకి ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ, ప్రకటనలతో పాటు ఇతర మార్గాల ద్వారా 3,225 కోట్లు లభిస్తాయని అంచనా వేస్తోంది జీహెచ్ఎంసీ. టర్మ్ లోన్లు, బాండ్ల ద్వారా మరో 1,800 కోట్లు సేకరించాలని భావిస్తోంది. వ్యయం 2,675 కోట్ల వరకు ఉంటే బల్దియా మిగులు ఆదాయం కింద మరో 650 కోట్లుగా చూపిస్తున్నారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లన్నీ కలుపుకుని 13,150 కోట్ల బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ భారీ బడ్జెట్లో దాదాపు 8,000 కోట్ల వరకు ప్రభుత్వంతో పాటు 14వ ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేస్తోంది జీహెచ్ఎంసీ. ఈసారి బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే 6,317 కోట్లు కేటాయించారు. ఇక మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, రోడ్ల అభివృద్ధికి మరో 750 కోట్లు కేటాయించారు. దేశంలో సివిల్ సర్వీసు అధికారుల బాధ్యత కీలకమైందన్నారు మంత్రి కేటీఆర్. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఐఏఎస్, సీసీఎస్ కోర్సు ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి పట్టాలిచ్చారు. ఆ తర్వాత ఎంసీ హెచ్ఆర్డీలో స్కల్చర్ పార్క్ ఓపెన్ చేశారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆల్ ఇండియా సర్వీస్ సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రణాళిక శాఖ సెక్రటరీ బీపీ ఆచార్య, సెంట్రల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అజయ్ మిట్టల్ పాల్గొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో సివిల్ సర్వీసుల బాధ్యత కీలకమైందన్నారు మంత్రి కేటీఆర్. అధికారులుగా బాధ్యతలు తీసుకున్నాక జనంలో మంచి పేరు తెచ్చుకోవాలని సర్వీస్ ఆఫీసర్స్ కి సూచించారు మంత్రి. Definitely changing, and so is the case with the political system. But the change is not happening at the pace at which it should unfold. The opportunities India presents to the world are extremely impressive. The world is looking at India with a great deal of hope, with a great deal of optimism, that we work differently and we actually deliver on a promise and, like I said, affect each of you, possibly 1,000,000 lives. You have to remember a couple of things. We live in a very different world from when we were growing up, when you were growing up. 3 నెలల పాటు 200 మంది ఈ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ తీసుకున్నట్టు ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ బీపీ ఆచార్య తెలిపారు. హైదరాబాద్ లోని ISB, HCU, నల్సర్ లాంటి యూనివర్సిటీల నుంచి ప్రముఖులు వచ్చి ఇక్కడ లెక్చర్స్ ఇచ్చారన్నారు. ప్రజలకు సేవ చేసినప్పుడే మంచి గుర్తింపు వస్తుందన్నారు. బాసెస్ ఇన్ ఢిల్లీ, బట్ ది పీపుల్ ఇన్ కామన్ మ్యాన్ ఇన్ గల్లీస్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ ది రియల్ మాస్టర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ వెరీ ఆఫెన్ హి సేస్ దట్. So the man in the gully is your real master in that sense. We have to keep in mind what is it that he wants or she wants and how we can serve him better. That is where the foundation course tries to inculcate these values of empathy, compassion,
ప్రో పువర్ యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఇఫ్ ఐ మే కాల్ ఇట్. కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ పట్టాలందించారు. ఎంసీహెచ్ఆర్డీలో స్కల్చర్ పార్క్ ని మంత్రి లాంచ్ చేశారు. గ్లోబల్ ఆంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ సందర్భంగా హెచ్ఎస్సీసీ దగ్గర పెట్టిన స్కల్చర్ ని ఈ పార్క్ లో పెట్టారు. మెట్రో రైల్ ఏర్పాటుతోనే హైదరాబాద్ పాత బస్తీ అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఓల్డ్ సిటీలోని హిందూ ముస్లింలు అభివృద్ధిని కోరుకుంటుంటే మజ్లిస్ పార్టీ మాత్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. పాత బస్తీలో మెట్రో పనులు ప్రారంభించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. పాత బస్తీకి మెట్రో రైల్ సాధనకై బీజేపీ ధర్నా నిర్వహించింది. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజాలో నిర్వహించిన ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మజ్లిస్ నేతలు తమ ఆస్తులు కాపాడుకోవడానికి పాత బస్తీలో మెట్రో పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హిందూ ముస్లింలు పాత బస్తీ అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. ముస్లింలను మజ్లిస్ మోసం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. వచ్చే ఏడాది చివరిలోగా పాత బస్తీలో కూడా మెట్రో పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పాత పట్టణం అభివృద్ధి జరగాలి, 2018 చివరి లోపల ఈ పనులు పూర్తి కావాలి, రైలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ 2 దశ కార్యక్రమం హైదరాబాద్ లో మిగతా బస్తీల్లో కూడా ఈ యొక్క మరో 3 నెలల్లో ప్రారంభం కానున్నది. పాత బస్తీతో హైదరాబాద్ పేరు ముడిపడి ఉన్నది. అటువంటి హైదరాబాద్ పాత బస్తీలో ఈ రోజు వరకు ఒక్క పిల్లర్ కూడా ఫౌండేషన్ వేయలేదు. దీనికి పూర్తి బాధ్యత ఎంఐఎం మజ్లిస్ పార్టీదే. ఓల్డ్ సిటీలో మెట్రో ఏర్పాటుకు అన్ని పార్టీలు సహకరించాల్సి ఉందన్నారు మెట్రో ఎండీ. త్వరలోనే సమస్యలు పరిష్కారమైతే ఓల్డ్ సిటీలోనూ మెట్రో ఏర్పాటు చేస్తామంటున్నారు ఎన్విఎస్ రెడ్డి. ప్రభుత్వం ఆల్రెడీ 1-2 సార్లు అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏదో ఒక రిజాల్వ్ చేయాలంటారు. సో పొలిటికల్ కన్సెన్సస్ రావాలి. ఇప్పుడు అందరూ కూడా ఇది కూడా ఓల్డ్ సిటీ ఏదో విధంగా చేయాలని చెప్పేసి కీనుగొన్నారు. ముఖ్యమంత్రి కూడా నాకు చెప్పింది ఏంటంటే ఏదో విధంగా సాల్వ్ చేయడానికి మీరు ఆలోచించండి, ఏ విధంగా చేద్దామని. ఇష్యూస్ ఎందుకంటే ఆల్రెడీ డిలే అయిపోయింది అదన్నమాట ఆ ఏరియాలో. సో త్వరలోనే నా ఆశ ఏమిటంటే అక్కడ పొలిటికల్ కన్సెన్సస్ వస్తుంది. పొలిటికల్ కన్సెన్సస్ వస్తే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తీసుకుంటే మేము ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. పాత బస్తీ ప్రజలకు, పేద ముస్లింలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. డేటా హ్యాకింగ్ కాకుండా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలని అరికట్టడంపై పోలీసులు, కార్పొరేట్ కంపెనీలు కలిసి హెచ్ఐసిసి వేదికగా 2 రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలన్నారు జయేష్ రంజన్. డేటా హ్యాకింగ్, సోషల్ మీడియా క్రైమ్, ఆన్లైన్ మోసాలతో సైబర్ నేరగాళ్లు ఏటా కోట్లు కొట్టేస్తున్నారు. హై టెక్నాలజీతో ఐటీ కంపెనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీక్రెట్ డేటాను కూడా హ్యాక్ చేసి విలువైన సమాచారాన్ని దొంగలిస్తున్నారు. ఇలాంటి నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ వింగ్ని ఏర్పాటు చేసింది. సైబర్ దాడులను అరికట్టేందుకు దేశ విదేశీ ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి సదస్సులు నిర్వహిస్తోంది సర్కార్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సదస్సుకు దేశ విదేశాల సైబర్ నిపుణులతో పాటు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులు హాజరయ్యారు. ఐటీ సెక్టార్ ఎదుర్కొంటున్న సైబర్ దాడులు, వాటి నివారణ చర్యలపై చర్చించారు. బట్ యాజ్ వి ఆల్ నో, దిస్ ఇస్ ఎన్ ఆన్ గోయింగ్ బ్యాటిల్. ఐ మీన్ యు మే హావ్ సక్సీడెడ్ ఇన్ మేనేజింగ్ వన్ అటాక్, బట్ ఇట్ డజంట్ గ్యారంటీ దట్ యు విల్ బి ఆల్వేస్ సెక్యూర్. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ వన్ నీడ్స్ టు బి కాంప్లేసెంట్ అబౌట్. Of course, in our police wing also, we have a dedicated cyber security wing. Mr. Ram Mohan is there, Mr. Anjani. Both of them are really aware of the kind of challenges they have faced in the last few years, and how the police, along with our IT team and the private industry here, has risen to the occasion to prevent anything serious from happening. In present atmosphere, lo, cyber security ఒక కంట్రీకి చాలా గొప్ప ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. హైదరాబాద్ ఈ కంట్రీలో సైబర్ ఫీల్డ్లో 1 ఉంది. ఇక్కడ 8 out of 10 కంపెనీస్, 10 big companies ఇన్ ద వరల్డ్, ఆల్ కంపెనీస్కి ఇక్కడ ప్రెజెన్స్ ఉంది. ఇట్ ఈస్ హెల్పింగ్ టు డెవలప్ ద సిటీ
అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సైబర్ క్రైమ్ను అరికట్టడంలో దేశంలోనే మన పోలీస్ శాఖ ముందంజలో ఉందంటున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి వాళ్లకి శిక్షలు పడేలా చేయడంలో సక్సెస్ అయ్యామంటోంది సిఐడి డిపార్ట్మెంట్. అంతేకాదు జనంలో అవగాహన తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని అంటున్నారు. సైబర్ క్రైమ్ను రాష్ట్రంలో కంట్రోల్లో ఉంచామని అంటున్నారు. సైబర్ క్రైమ్ విషయానికి వచ్చినప్పుడు మనకు ఎక్కువ భాగము ఇన్నసెంట్ పీపుల్ను ఫ్రాడ్ చేసే క్రైమ్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏ టెక్నాలజీ వాడాలనుకున్నా, మొబైల్ ఫోన్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, లేదంటే వ్యాలెట్స్ కానీ, ఏది చేయాలనుకున్నా కూడా మీరు దాని గురించి అర్థం చేసుకొని దాంట్లో సెక్యూరిటీ ఏముంది అనేది మీ పార్టిసిపేషన్ తోటి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంత ప్రొటెక్ట్ చేసినా మన బాధ్యత అంటూ ఉంది కాబట్టి మనది మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటూ తర్వాత గవర్నమెంట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంచితే బాగుంటుంది. సైబర్ క్రైమ్పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరాల బారిన పడక తప్పదని అంటున్నారు పోలీసులు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, చదువుకోవడానికి సహకారం లేకపోవటం, ప్రేమ పెళ్లిళ్లు, ఇలా అనేక కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయంటోంది ఎంవీ ఫౌండేషన్. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎంవీ ఫౌండేషన్ సర్వే జరిపింది. సెస్ ఆడిటోరియంలో జరిగిన సెమినార్లో అనేక విషయాలను వివరించింది ఎంవీ ఫౌండేషన్. 18 ఏళ్లలోపు పెళ్లితో బాలికలు ఎన్నో చిత్రహింసలు అనుభవిస్తున్నారని, ప్రెగ్నెంట్, డెలివరీ టైంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు ఎంవీ ఫౌండేషన్ నిర్వాహకులు. సర్వే ప్రకారము 8వ తరగతి దాకా దాటుతున్నారు. తర్వాత 13 నుంచి 15 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలే చాలామంది పెళ్లికి గురవుతున్నారు. మరి వాళ్ళు అక్కడ గురవుతున్నారని అంటే వాళ్ళు 8th క్లాస్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అన్నది చాలా పెద్ద సమస్యగా ఉండిపోయింది. హై స్కూల్స్ ప్రతి చోట పెట్టాలని చెప్పడం లేదు, కానీ ఆ హై స్కూల్ చేరాలని అంటే ఒక బస్సు సౌకర్యం ఉండాలి, ఫ్రీగా బస్సు సౌకర్యం ఉండాలి. ఎంవీ ఫౌండేషన్ బాల కార్మిక నిర్మూలన ఉద్యమంలో 1990 నుంచి పనిచేస్తుందండి. ఆ ఉద్యమ క్రమంలో ఈ బాల్య వివాహ నివారణ అనేది మాకు చాలా ముఖ్యమైన అంశం. అది మేము ఒక 15 ఏళ్ళుగా చేస్తున్నాం. ఎంవీ ఫౌండేషన్ ఇప్పటికీ సుమారు 30,000 బాల్య వివాహాలని స్టాప్ చేసింది. దీనికి థియరైజేషన్, సూత్రీకరణ ఒకటి చేయాలి. దానికోసం మేమేమన్నామంటే ఒక స్టడీ లాంటిది చేసి ఈ బాల్య వివాహాలు ఎందుకు అవుతున్నాయి మన సమాజంలో, అవి కారణాలు ఏవి, దానికి నిలపడానికి ఏమైనా మనం ఏమైనా చేయగలమా అనేది చర్చ ఆ నాంది పలికడానికి ఈ స్టడీ చేశాం. అతని వయస్సు 11 ఏళ్లు మాత్రమే, కానీ అతను చదువుతోంది డిగ్రీ. కష్టపడే గుణం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఆ గూగుల్ బాయ్. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ కుర్రాడెవరు ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న ఈ కుర్రాడి పేరు అగస్త్య. 8 ఏళ్లకే 10వ తరగతి, 10 ఏళ్లలో ఇంటర్ పూర్తి చేసి గూగుల్లో తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేసుకున్నాడు అగస్త్య. ఈ రికార్డ్స్తో సంతృప్తి చెందని అగస్త్య ఇప్పుడు ఏకంగా డిగ్రీ ఎగ్జామ్స్ రాశాడు. సెయింట్ మేరీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అగస్త్య తార్నాకలోని ఏలియన్స్ డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. పేరుకి డిగ్రీ కాలేజీలో చదువుతున్నా తనకు శిక్షణ ఇచ్చేదంతా తన తండ్రి అంటున్నాడు ఈ బుడతడు. భవిష్యత్తులో డాక్టర్ కావడమే తన గోల్ అని చెప్తున్నాడు. Till that time I am taking BA mass communication and I have some interest in political science. Future lo naki doctor kavalani ani undi, kani age restriction undi, dissections avi unnai untai kada, andukane ఆ టైం వరక బిఏ మాస్ కమ్యూనికేషన్ తీసుకున్నాను. చదువుకి పర్టికులర్ టైం ఉండదు, నేను ఎప్పుడు ఇష్టం వచ్చింది అప్పుడు చదువుతాను. అంటే కాలేజ్లో ఒట్టి నేమ్ ఎన్రోల్ ఉంది, ఇంట్లో డాడీనే చదివిస్తారు. తనలాగే తమ్ముడు కూడా చిన్నతనంలోనే రికార్డులు సాధించడం సంతోషంగా ఉందని చెబుతోంది బ్యాడ్మింటన్ ప్లేయర్ నైనా జైస్వాల్. ఇష్టంతో చదివితే అగస్త్య లాగే అందరూ పిల్లలు వండర్ కిడ్స్ గా ఎదుగుతారని అగస్త్య తండ్రి అశ్విన్ కుమార్ అంటున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాలాగే అగస్త్య కూడా తెలంగాణలోనే తొలి అబ్బాయి ఎవరైతే 11 ఇయర్స్లో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు బీఏ మాస్ కామ్ అండ్ జర్నలిజంలో. సో దీని వెనకాలంతా మా పేరెంట్స్ కృషి చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. యాక్చువల్ చైన్ మెథడ్ ఆఫ్ మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చిన్నప్పటి నుంచి వీళ్ళకు మెమొరీ ట్రైనింగ్ ఇచ్చాము, ఇంకా తల్లి ఉన్నప్పటి నుంచే ఆడుకుంటూ పాడుకుంటూ చదువు అనేది నేర్చుకున్నాడు. సామాన్యంగా పిల్లలందరూ బట్టి కొట్టి చదువుతారు, బట్టి కొట్టకుండా అర్థం చేసుకొని తన సొంత లాంగ్వేజ్ రాసేటట్టు వాళ్ళకి రావాలి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకొని సొంత లాంగ్వేజ్ రాసేటట్టు వస్తే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎంజాయ్మెంట్కి ఒక హద్దు ఉండదు, కాబట్టి వాళ్ళు సంతోషంగా ఒక ఆర్గనైజ్డ్ వేలో ట్రైనింగ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసింది కదా వాళ్ళు హోమ్ స్కూలింగ్ చేశారు, వాళ్ళకి ఏం బర్డెన్ లేకుండా ప్లేఫుల్ అట్మాస్ఫియర్ చదువుకున్నారు. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి ఇలా టైం ఇచ్చి పర్సనల్ కేర్ తీసుకుంటే అందరూ చేయగలుగుతారు. చదువును బట్టి పట్టి కాకుండా అర్థం చేసుకుని చదివితే మంచి ర్యాంకర్గా ఎదుగుతారని అంటున్నారు అగస్త్య పేరెంట్స్. నిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వచ్చిన సెక్యూరిటీ సంస్థ 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా దాటవేస్తూ ఉండటంతో గార్డ్స్ డ్యూటీలు చేయటం మానేస్తున్నారు. దీంతో హాస్పిటల్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుండగా ఏం చేయాలో అర్థం కాక నిమ్స్ యాజమాన్యం తలపట్టుకుంటోంది. నిజాం హాస్పిటల్కు సెక్యూరిటీ సమస్య తలనొప్పిగా మారింది. ఇక్కడ నిత్యం 2000 మందికి పైగా అవుట్ పేషెంట్లు, వీఐపీలు వస్తూ ఉంటారు. కానీ నిమ్స్కు సెక్యూరిటీ గార్డ్స్ నిఘా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇటీవల సీసీ కెమెరాలను కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా హాస్పిటల్లో కొంత భాగమే కవర్ అవుతున్నాయి. కానీ అనునిత్యం నిఘా పెట్టాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ వివిధ కారణాలతో సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయి. అవుట్ సోర్సింగ్ కింద ఏర్పాటైన సెక్యూరిటీకి 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో డ్యూటీ ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు గార్డ్స్. ఇప్పుడు నెల మీద 14 రోజులు అవుతుంది, మా వేతనాలు అందలేదు. మా ఆరమ్మలు వాళ్ళు వీళ్ళు మొన్న సమ్మె చేసినాం, ఒక 26 దాకా ఒప్పుకుంటూ నేను డైరెక్టర్ తను పోయి కంప్లైంట్ ఇస్తా అని చెప్పాడు ఆరమ్మ. డైలీ అంటే మొత్తం 160 మంది, ఏలో 32 మంది, ఎస్పోలో 11 మంది, జీతాలు రాకనే వస్తలేడు. మా డిమాండ్ మా జీతాలు మాకు ఇప్పించాలి. 9500 రూపాయలు అన్నాడు, 9500 రూపాయలు మాకు ఇప్పించాలి. ఒక 2-3 రోజులు ఊరుకోను అని చెప్పారు. ఏమి విషయాలు, మేము అందరు సంతకాలు పెట్టుకున్నాము, అందరు సంతకాలు పెట్టినాం. రేపు జిరాక్స్ తీసి ఆర్ఎంఎ కోటి, డైరెక్టర్ కోటి, ఎంఎస్ కోటి వాళ్ళకి ఇచ్చేస్తాం. నిమ్స్ హాస్పిటల్లో పర్మనెంట్ సెక్యూరిటీ ఉద్యోగులు 8 మంది మాత్రమే ఉన్నారు. అవుట్సోర్సింగ్ సెక్యూరిటీతో 170 మంది ఉన్నా వాళ్ళు పూర్తి స్థాయిలో డ్యూటీ చేయట్లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో సెక్యూరిటీ సంస్థ నడుపుతూ ఉండడంతో నిమ్స్ యాజమాన్యం గుర్రుగా ఉంది. సెక్యూరిటీ ఏజెన్సీ మాత్రం త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందని చెప్తున్నారు. మాకు అగ్రిమెంట్ లేట్ అయింది సార్, అగ్రిమెంట్ లేట్ అయినా మాకు అగ్రిమెంట్ రాకపోయినా మేము శాలరీలు ఇచ్చాము. అక్టోబర్ మొత్తం ఇచ్చేస్తాం అందరికి. నవంబర్ లాస్ట్ మంత్ ఒకటే శాలరీ రాలేదు, అది కూడా ఇప్పుడు అడ్వాన్స్ ఆల్రెడీ ఇస్తున్నామని 20కి శాలరీ ఆల్రెడీ ఇచ్చేస్తామని చెప్పేసాము. లీవ్స్ అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి లీవ్స్ లో ఉన్నారు, కానీ దానికి మించి ఏం లేదు ప్రాబ్లం అయితే. నాకు జీతాలకు అసలు ప్రాబ్లం లేదు మా దగ్గర. మీరు ఒకసారి తెలుసుకోండి మాకు అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది, మేము ఎప్పుడు శాలరీ లేదు, మేము ఎంత చెప్పాము అంతే శాలరీ ఇస్తున్నాం. వాళ్ళకి అడగండి, డౌట్స్ ఉంటే వాళ్ళకి అడగండి. నిఘా వైఫల్యంతో హాస్పిటల్కు ఎవరొచ్చిపోతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. సెక్యూరిటీ గార్డుల సమస్యలు తీర్చి త్వరగా నిమ్స్ అంతటా నిఘా పెట్టాలంటున్నారు పేషెంట్లు. సిల్వర్ గోల్డ్ జమానా పోయింది, ఇప్పుడంతా ప్లాటినం దే హవా. రఫ్ అండ్ టఫ్గా ఎక్కడికైనా వేసుకునేలా ఉండటంతో ప్లాటినం జ్యువెలరీకి డిమాండ్ పెరిగింది. సింపుల్గా హెవీ లుక్ కావాలనుకునే వారి బెస్ట్ చాయిస్ కూడా ప్లాటినమే. ఇలాంటి వారి కోసం సరికొత్త డిజైన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది జాయ్ అలోకా సంస్థ. జ్యువెలరీ లాంచ్లో పాల్గొని తనకు కూడా ప్లాటినం అంటే ఇష్టమన్నారు హీరో నాగ చైతన్య. Style in a very subtle way, at the same time you know it gives me that edge that I'm looking for in the style. Yeah, I think men's jewelry is now in trend. Women jewelry is not associated with women anymore, but men are also starting to like jewelry in a very small, simple way. So yeah, I would say platinum is a great brand for the youth. They've got a number of styles
Also, I think the most important thing is the jewelry blends in very well, whether they're wearing casual or wearing formal or, you know, Indian or Western attire, whatever it is. Platinum has that quality to blend in very well with any attire. So, you know, I think platinum is a great option for the youth. I was just wearing my platinum wedding ring. Yeah. Yes, that's it. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ సిటీలో సందడి చేసింది. ఓ పార్లర్ ఓపెనింగ్లో ఆమె పాల్గొంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నానని చెబుతోంది. ఇందులో విక్రమ్ గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తున్నానంటూ అన్న రీతువర్మతో మా ప్రతినిధి ప్రియాంక ఫేస్ టు ఫేస్. చూపులతోటి మన ఇంటి అమ్మాయి అనిపించుకున్న రీతు వర్మ ఇస్ విత్ మీ రైట్ నౌ. హై రీతు, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ సలూన్కి వచ్చినావు. బిఫోర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, లెట్ మీ స్టార్ట్ ఇట్ విత్ యువర్ బ్యూటీ. సో హౌ డు యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్? ఎట్లా ప్యాంపర్ చేస్తావు మీ బాడీని? Honestly, I don't do a lot. I think I'm blessed with good skin, like thanks to my genes, thanks to my parents. I don't do a lot, but of course I'm in this industry, so appearance is very important. So I make sure that I remove my makeup after my shoot, and I make sure I eat right and everything, just the simple things. And I work out on a regular basis. And home remedies chala nenu use chestanu. So I do all these things. Natural. Yeah. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు విఐపీ 2 అయిపోయింది, నెక్స్ట్ యూఆర్ వర్కింగ్ విత్ సూర్య అని అంటున్నారు విక్రమ్. ఓకే, ఐఎమ్ సో సారీ. సో యూఆర్ వర్కింగ్ విత్ విక్రమ్, ఏం ప్రాజెక్ట్? ఐ మీన్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్? ఇట్స్ అ తమిళ్ మూవీ, ఇట్స్ కాల్డ్ ధ్రువ నక్షత్రం. ఇట్స్ అ స్పై థ్రిల్లర్ అండ్ ఇస్ బీయింగ్ డైరెక్టెడ్ బై గౌతమ్ మీనన్ అండ్ ఐఎమ్ కాస్ట్ ఆపోజిట్ విక్రమ్ సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక మూవీ నేను తమిళ్ మూవీ రీసెంట్లీ స్టార్ట్ చేశాను. ఇట్స్ విత్ దుల్కర్ సల్మాన్ అండ్ ఇట్స్ బీయింగ్ డైరెక్టెడ్ బై న్యూ డైరెక్టర్ కాల్డ్ దేసింగ్. ఓకే, సో అన్ని తమిళనా? సో తమిళ వచ్చారు ఇతో? యా, కొంచెం కొంచెం వచ్చి. యా, సో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నా? Honestly, I don't believe in new year resolutions. Chaala saalu try chesanu college lo kuda. I thought I'll do this, I'll do that ani chaala saalu try chesanu, but I don't believe in new year resolutions. So ante next year emon plans chestunna? I mean busy with the movies antena? Yes, I hope I get lots more good movies. I want to keep working, I want to do good films. Inka appreciation raavali, love raavali audience nunchi. That's my main goal. Avuna ante best compliment enti ante ippudu mee movies chusnanka ee ari ee compliment mast anpichindi annati ee compliment atla? Actually, honestly, chaala compliments vastu untai. I'm very grateful to the audience who accepted me and liked my work. So ekkadiki vellina they come and tell me that we've seen Pelli Chupulu and my character chaala nachindi ani. So just some other kind of high. So yeah. So traveling ante baa ishtam antunnaru kada, ekkadekka travel chesaru and future em chestunnaru? యా, నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఐ ట్రావెల్ టు క్వైట్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఎవ్రీ ఇయర్ ఒక ఫ్యామిలీ వెకేషన్ అయితే మేము చేస్తాము. సో ఐ ట్రావెల్ టు లైక్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. సో ఒక్కసారి మన V6 వాళ్ళకి విషెస్ చెప్పేద్దాం. హాయ్, నేను రితు వర్మ. V6 వ్యూవర్స్ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తోటి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మనం ముంగట్కి వచ్చేస్తామని చెప్తుంది కెమెరామెన్ అభిలాష్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమర హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.